మారిన ట్విట్టర్ లోగో ఈవెంట్ నుంచి అందుబాటులోకి వచ్చింది. ట్విట్టర్ లోగో పిట్ స్థానంలో ఎక్స్ సింబల్ వచ్చింది. పూర్తిగా ట్విట్టర్ ఐడెంటిటీ మారుతుందని ఇప్పటికే ఎలన్ మస్క్ ప్రకటించారు. తాజాగా ట్విట్టర్ హోమ్ పేజీకి దారితీసే కొత్త లింక్ను ఎలన్ మస్క్ పోస్ట్ చేశారు. ఎక్స్.కామ్ ఇప్పుడు ట్విట్టర్.కామ్కి తీసుకువెళ్తుందని ఆయన తెలిపారు. ఎక్స్ అనేది భవిష్యత్తులో యూజర్లకు ఆడియో, వీడియో, మెసేజింగ్, చెల్లింపులు, బ్యాంకింగ్ వంటి అపరిమిత సేవలు అందిస్తుందని కంపెనీ సీఈఓ లిండా వెల్లడించారు. కృత్రిమ మేధ ఆధారితమైన ఎక్స్ ఊహించని రీతిలో అందరినీ కలుపుతుందని తెలియజేశారు. ట్విట్టర్ని ఇప్పటికే ఎక్స్.కోఆర్పి అనే పేరుతో రిజిస్టర్ చేసినట్లుగా గత మే నెలలో ట్విట్టర్ వెల్లడించింది. ట్విట్టర్ లోగో మార్పులకు సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ రాజ్ కుమార్ నాడి తెలుసుకుందాం. రాజ్ కుమార్, ఏంటి మార్పులకి దేనికి కారణం, దేనికి సంకేతం? రాధాకృష్ణ, ట్విట్టర్ కొనుగోలు చేసిన దగ్గర నుంచి కూడా భారీ స్థాయిలో మార్పులు చేస్తున్నారు ఎలాన్ మస్క్. సో మొదట ఉద్యోగుల తొలగింపు, ఆ తర్వాత బ్లూటూత్ కి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేశారు. ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ లోగోని అంటే పక్షి ట్విట్టర్ పక్షి లోగో ఉండేది, సో ఆ బ్లూ కలర్ లోగోని తీసేసి పూర్తి స్థాయిలో ఎక్స్ అనేటువంటి బ్లాక్ కలర్ ఉండేటువంటి లోగోను ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి ట్విట్టర్.కామ్ కాస్త ఎక్స్.కామ్ అనేటువంటి దాని కిందకి వస్తుంది, ఎక్స్.కామ్ అనేటువంటి పేరుతో ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత దీన్ని ఎక్స్ కార్పొరేషన్ అనేటువంటి దాని ద్వారా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ఏంటంటే మస్క్ సంబంధించి ఎక్స్ కి చాలా సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అతను 1990లో మొదటిసారిగా ఎక్స్.కామ్ అనేటువంటి పేరుతో ఒక స్టార్ట్అప్ ను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్టార్ట్అప్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని పేపాల్ అనేటువంటి కంపెనీకి భారీ మొత్తంగా అమ్మాడు. అప్పటి నుంచి ఎక్స్ సెంటిమెంట్ అనేది కొనసాగుతుంది. సో 2017లో మళ్ళీ ఆ ఎక్స్.కామ్ ను తను కొనుగోలు చేసిన తర్వాత ఇక తను వ్యాపారానికి సంబంధించి ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ఎక్స్ అనేటువంటి పేరుతో ఈ మధ్య కాలంలోనే స్పేస్ దాంట్లో ఒక స్పేస్ సెంటర్ దాంట్లో కూడా ఎంటర్ అవడం జరిగింది. దానికి ఆ కంపెనీ పేరు కూడా స్పేస్ ఎక్స్ అనేటువంటి దాని పేరు పెట్టడం జరిగింది. ఇంకా ఇంకొకటి కృత్రిమ మేధస్సుకు సంబంధించి కూడా ఇటు అమెజాన్ తర్వాత ఈ మైక్రోసాఫ్ట్ కి పోర్టుగా ఎక్స్ ఏఐ అనేటువంటి ఒక కంపెనీని కూడా స్టార్ట్ చేయడం. చివరికి ఎంతలా ఎక్స్ అనేది ఆయన లైఫ్ లో మారిపోయిందంటే తన కొడుకు పేరు కూడా X9 అనేటువంటి పేరును పెట్టడం జరిగింది. అంటే అంతలా ఎక్స్ కి అతనికి సంబంధం ఉంది. అదేవిధంగా వరల్డ్ లోనే ఈవీ కార్లలో నెంబర్ 1 గా ఉండేటువంటి టెస్లాకు సంబంధించినటువంటి కార్ల సిరీస్ కూడా పూర్తి స్థాయిలో ఎక్స్ సిరీస్ తో రన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇతను పూర్తి ఉద్దేశం ఏంటంటే పూర్తి స్థాయిలో అతనికి ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ కూడా ఎక్స్ కార్పొరేషన్ అనేటువంటి కంపెనీగా హోల్డ్ చేసి దాని కింద వ్యాపార కార్యకలాపాలు చేయాలనేటువంటి టార్గెట్ ఉంది. అయితే ఇది కేవలం సెంటిమెంట్ పేరుతోటే కాదు. సో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలలో వీచాట్ అనేటువంటి చైనాకు సంబంధించినటువంటి ఒక కంపెనీ ఉంది. దాంట్లో కేవలం సోషల్ మీడియా సంబంధించిన సంభాషణలే కాదు, ఆడియో, వీడియో, పేమెంట్, తర్వాత ఆన్లైన్ మార్కెటింగ్ సంబంధించి ఫుడ్ ఆర్డర్స్, క్యాబ్ కు సంబంధించిన ఎవ్రీ డీటెయిల్స్, అంటే సింగిల్ వెబ్సైట్ ఫర్ ఎనీథింగ్ అనేటువంటి దానిలాగా దీన్ని కూడా రూపొందించాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని పూర్తిగా ఖచ్చితంగా రాజకుమార్, ఎందుకంటే ఈ బ్లూ టిక్ ద్వారా డబ్బులు వసూలు చేయడం కావచ్చు, వాట్ ఎవర్ సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూ ఉంటాం. రాజకుమార్.